విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతం హుకుంపేట మండలం స్థానిక ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న గెమ్మిలి రుక్మిణి అనే గిరిజన బాలిక మృతి చెందింది. హుకుంపేట మండల ఎంపీపీ కూడ రాజబాబు బాలిక మృతి చెందిన సంఘటన తెలియగానే హుటాహుటిన ఆసుపత్రికి చేరుకొని పాప మరణించడానికి గల కారణాలు తల్లిదండ్రులను అడగగా వారు మాట్లాడుతూ నిన్న పాఠశాలలో ఫేర్వెల్ పార్టీ నిర్వహిస్తున్నారు. మీరు తప్పనిసరిగా రావాలని వచ్చేటప్పుడు పూలు తీసుకొని రమ్మని మా పాప చెప్పగా ఈ వేడుక రావడం జరిగిందని మా పాపను ఇద్దరు విద్యార్థులను చెరోవైపు పట్టుకొని తీసుకువస్తున్నారు. పాపను అలా తీసుకురావడం చూచి భయాందోళన గురైంది. ఏమైందని మా పాపను అడగగా గత కొన్ని రోజుల నుండి నాకు ఆరోగ్యం బాగలేదని పాఠశాల వాడ్డని పట్టించుకోలేదని ఇక్కడ ఉండటం భయంగా ఉందని చెప్పడంతో మా వెంట తీసుకువెళ్లి వైద్యం నిమిత్తం పాడేరు ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ చేశామని చేసిన గంటలోనే మా పాప చనిపోయిందని గత కొద్ది రోజుల నుండి అనారోగ్యం బారిన పడినా పాపను ఆసుపత్రికి తీసుకువెళ్లాలి పూర్తి స్థాయి వైద్యం అందించాలనే ఆలోచన కూడా లేకుండా కేవలం నిర్లక్ష్య ధోరణిగా వ్యవహరిస్తూ జాప్యం చేయడం వల్లనే మా పాప చనిపోయిందని దీనికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎంపీపీకి తెలియజేస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు. వారి మాటలకు చలించిన ఎంపీపీ కూడా రాజుబాబు మాట్లాడుతూ నేడు గిరిజన బాలిక చనిపోయేందుకు ముఖ్య కారణం హెచ్ఎం మరియు వార్డు నిర్లక్ష్యం వల్లనే చనిపోయిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారని ఈ మధ్య కాలంలో ఆశ్రమ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న గిరిజన విద్యార్థులు రకరకాల వ్యాధులు బారిన పడుతున్నారని అలాగే రక్తహీనతతో బాధపడుతున్నారంటే దీనికి కారణం కేవలం ఆశ్రమ పాఠశాలలో నాణ్యమైన ఆహారం పెట్టకపోవడం అనేది కళ్ళకు కట్టినట్లు కనిపిస్తున్నది. ఇది నిజమా అబద్ధమా అని తెలియాలంటే ఇదే పాఠశాలలో గత కొన్ని రోజుల క్రితం రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ అయినటువంటి కుంభా రవిబాబుతో సహా నేను సంబంధిత అధికారులు సందర్శించినప్పుడు పిల్లలకు పెట్టే కూరగాయలు కుళ్ళిపోయినవి కనిపించడంతో చైర్మన్ ఆగ్రహానికి గురై ఇటువంటి పిల్లలకు పెడితే అనారోగ్యానికి గురవుతారనే ఆలోచన కూడా లేదా అని ఇకపై నాణ్యమైన ఆహారం విద్యార్థులకు పెట్టకపోతే చర్యలు తీసుకోవడం తజ్జమని హెచ్చరించడం కూడా జరిగిందని అయినా నేడు పిల్లలు రక్తహీనతతో బాధపడుతున్నారని దీనికి కారణం అధికారులు మాట ధిక్కరించడం అనేది కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుందని ఈ సంఘటనపై ఆసుపత్రి నుండే ఉన్నతాధికారులతో మాట్లాడి మృతి చెందేందుకు కారకులపై తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే పాప తల్లిదండ్రులను మరియు కుటుంబీకులను ఓదార్చుతూ ప్రభుత్వం నుండి వచ్చే సహాయం ఏదైనా వేగవంతంగా వచ్చేలా చేస్తానని హామీ ఇచ్చారు. మృతి చెందిన బాలికను చూసేందుకు జిల్లా వ్యవసాయ శాఖ మండలి సభ్యులు విశ్వేశ్వరరావు, వైసీపీ రాష్ట్ర సీనియర్ నాయకులు నయని సత్యబాబు, శామ్యూల్ రవిప్రసాద్, కోటి మున్న, కోఆపరేటివ్ చైర్మన్ రామకృష్ణ మరియు తదితరులు పరామర్శించారు. చనిపోయిన అమ్మాయి మీకు ఏట అవుతాడు? పిల్ల ఎలా చనిపోయింది అనుకుంటున్నారు మీరు? వచ్చిన జబ్బుకి నెగ్లెక్ట్ చేయడం వల్ల చనిపోయింది అనుకుంటున్నారు. ఆ పిల్ల అసలు పోనీ స్కూల్లో ఉందో మీ ఇంటి దగ్గర ఇంకా హాస్పిటల్ తీసుకొచ్చారు? స్కూల్ నుంచి పాప పరిస్థితులు బాగలేదంటే పర్మిషన్ తీసుకుని మరి నిన్న 2 గంటలు చేసి తీసుకెళ్ళాం. 3-4 గంటల కల్లా పరిస్థితులు ఎక్కువైతే గవర్నమెంట్ హాస్పిటల్లో పాటు తీసుకెళ్ళాం. మరి వాళ్ళేమో ఇంటి దగ్గర నుంచి వెళ్ళిందని చెప్తున్నారు? స్కూల్ నుంచి ఇంటికి తీసుకెళ్ళామండి. ఇంటికి వెళ్ళిన వెంటనే కనీసం గంట కూడా ఉండకుండా పరిస్థితి బాగాలేకపోతే తీసుకెళ్ళాం. అక్కడ వాళ్ళు ఏం చేయాలని పరిస్థితుల్లోనే వెంటనే వాళ్ళు బండి కట్టి ఇక్కడ పంపించారండి కాడు గవర్నమెంట్ హాస్పిటల్. ఈ విషయం మరి మీరు స్కూల్ టీచర్కి తెలియజేశారు ఇక్కడ నుంచి? స్కూల్ టీచర్కి ఏంటి మేడం? సార్ ఇప్పుడు హెచ్ఎం గారికి తెలియజేశాను. మరి ఆవిడ వచ్చారు ఇక్కడికి? వచ్చారండి. వాళ్ళు ఎప్పుడు వచ్చారు? ఉదయం ఎర్లీగా ఫోన్ చేస్తే ఎప్పుడు 10-11 గంటలకు వచ్చారు. చనిపోయిన తర్వాత వచ్చారు? చనిపోయిన తర్వాత అండి. ఉదయం మరి ఇప్పుడు అమ్మాయి చనిపోవడం కేవలం ఉపాధ్యాయుల నిర్లక్ష్యం? ఎందుకంటే వారం రోజులు అయినప్పటికీ కనీసం ఫోన్ కూడా చేయకపోతే కబుర్ పెట్టకపోతే నిర్లక్ష్యం కదా సార్ కుటుంబానికి. ఎంపీపీ గారు మరి మీ ఆధ్వర్యంలో అంటే మీరు అక్కడ మండలంలో మీరు ఒక ఎంపీపీగా ఉన్నారు, మరి వాళ్ళ తల్లిదండ్రులు ఎలాగంటున్నారు, మరి వాళ్ళు ఏంటంటే ఉపాధ్యాయులు వేరే చెప్తున్నారు, మరి మీరు దీనికి మరి మీరు ఏంటంటారు సార్? ఏదేమైనా జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరమైన సంఘటన. పూర్తిగా అక్కడ ఉన్నటువంటి హెచ్ఎం గారు, వార్డెన్ గారు నిర్లక్ష్యం వల్ల మా పిల్ల ప్రాణం పోయిందని చెప్పేసి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇకపై నుండైనా గిరిజన పిల్లలు హాస్టల్లో చదువుతున్నప్పుడు వాళ్ళకి సరైనటువంటి ఆరోగ్యం ఎలా ఉంది, అన్నం ఎలా పెడుతున్నాము అనేటటువంటిది జాగ్రత్తగా చూసుకొని పిల్ల ఆరోగ్యం బాగాలేకపోతే వెంటనే తల్లిదండ్రుల సమక్షంలో హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే తగ్గుతుంది కానీ జబ్బు ఏదైనా వాళ్ళ దగ్గర హాస్టల్లో దాచుకొని ఉంటే జబ్బులు తగ్గవని చెప్పేసి మనవి చేస్తూ మొన్న గౌరవ ఎస్టీ కమిషన్ చైర్మన్ వచ్చినప్పుడు ఆ హాస్టల్ సందర్శించడం అయింది. హాస్టల్ అంతా ఎటు చూసినా కంపు కొడుతుంది, హాస్టల్ రూములు బాగాలేదు, కనీసము ఒక ఫ్యాన్ కూడా ఒక గదిలో లేనటువంటి పరిస్థితి మన హుకుంపేట ఇంగ్లీష్ మీడియంలో ఉంది. కాబట్టి నేనైతే ఒక ఎంపీపీగా చాలా బాధపడుతున్నాను, చాలా సిగ్గుపడుతున్నాను. కాబట్టి ఇటువంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అమ్మాయి అంతవరకు కూడా బాగానే ఉంది. నేను నిన్న ప్రతిరోజు స్కూల్ మొత్తం హాస్టల్ అంతా తిరిగి నేను ఉదయం ఫస్ట్ రాగానే ఫస్ట్
క్లాస్కి వెళ్ళి ముందు ప్రతి క్లాస్కి వెళ్ళి ఎవరైనా ప్రతి ఒక్కరికి అడిగి అడిగి ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ స్పెషల్గా ఆటో పెట్టుకుంటాను, ఆటోలోని ఇచ్చి పంపిస్తాను. వీళ్ళు ఏమైనా బాగాలేదు రిఫర్ చేస్తే మేము పారే తీసుకొస్తాం, అది మా డైలీ డ్యూటీ. అలా నిన్న కూడా అడిగినప్పుడు మొన్న అడిగినప్పుడు అందరూ బాగానే ఉన్నారు, అందరికీ అడుగుతాం ఈక్వల్గా ఒకేసారి క్లాస్ రూమ్లో.